వెల్కమ్ ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రజలకు నూతన సంవత్సర కానుక. వస్తువులు మరియు సర్వీసుల పన్ను జిఎస్టీ సంభవం మంగళవారం నుంచి తగ్గనుంది. డిసెంబర్ 22న జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 23 వస్తువులు, టికెట్లు, టీవీ మరియు మానిటర్ స్క్రీన్స్, పవర్ బ్యాంకులు వంటి వాటిపై ధరలు తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ 28% స్లాబ్ హేతుబద్ధం చేసింది. మరి సిమెంట్, పెద్ద స్క్రీన్ టీవీ, ఎయిర్ కండిషన్లు మరియు డిష్ వాషర్లతో పాటు లగ్జరీ డెమెరిట్ వస్తువులకి అత్యధిక స్లాబ్ని పరిమితం చేసింది. జిఎస్టీ ప్రస్తుతం 28% నుండి 18% తగ్గించబడుతున్నాయి. వీటిలో పుల్లీలు, ట్రాన్స్పరెంట్ ఫ్లాప్లు, ట్రాంక్లు, గేర్ బాక్స్లను, రిట్రేట్ లేదా టైర్లు, లిథియం అయాన్ బ్యాటరీలు, పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్లు మరియు వీడియో గేమ్ కన్సోల్స్లో వంటివి ఉన్నాయి. వికలాంగుల కోసం వాహనాలు 28% నుంచి 5% వరకు పన్నులు తగ్గించాలని జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. వస్తువులు మోసుకెళ్లే వాహనాల 3వ పార్టీ బీమా ప్రీమియం 18% నుండి 12% తగ్గించబడింది. 5% కంటే తక్కువ జిఎస్టీ రేటును ఆకర్షించే ఇతర వస్తువుల్లో మార్బల్ రాళ్ళు, సహజ కార్కు, వాకింగ్ స్టిక్, ఫ్లై యాష్ బ్లాక్స్లు ఉన్నాయి. జన్ధన్ యోజన కింద ప్రాథమిక పొదుపు బ్యాంకు డిపాజిట్ ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలు జిఎస్టీని ఆకర్షించవు. ద్వైపాక్షిక ఏర్పాట్లలో ప్రభుత్వం అనుమతించిన నాన్ షెడ్యూల్ చార్టర్ ఆపరేషన్లు, యాత్రికుల యాత్ర 5% కంటే తక్కువ జిఎస్టీ రేటును ఆకర్షిస్తుంది. గరిష్టంగా 100 రూపాయలు చొప్పున సినిమా టికెట్లపై జిఎస్టీ 18% నుంచి 12% తగ్గించింది. అలాగే 100 రూపాయలకు పైబడి ఉన్న టికెట్లపై 18% జిఎస్టీని ఆకర్షిస్తాయి. 32 అంగుళాలు ఉన్న మానిటర్లు మరియు టీవీ స్క్రీన్స్, పవర్ బ్యాంకులు 18% జిఎస్టీని ఆకర్షించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.